పాపన్నపేట మండలం రెండుగా విభజించవద్దని అఖిల పక్ష ఆధ్వర్యంలో పాపన్నపేట మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. అనంతరం మెదక్ బోడుమాటపల్లి రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు రాస్తా రోకో నిర్వహించారు. ఆందోళనకారులను శాంతింప చేయడానికి చూసిన రాస్తా రోకో వీడేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ సందర్భంగా అఖిల పక్ష కమిటీ నాయకులు మాట్లాడుతూ పాపన్నపేట మండలానికి చారిత్రక నేపథ్యం ఉందని మండలంలో 38 గ్రామాలు 58 పోలింగ్ స్టేషన్లతో 7 పాయల వనదుర్గమాత ఆలయం పాపన్నపేట సంస్థానముకు పేరు వచ్చిందని ఈ మండలాన్ని కొంతమంది స్వార్థ రాజకీయ లబ్ధి కోసం రెండుగా విభజించడం జరుగుతుందని వెంటనే మండలాన్ని రెండుగా విభజించే ప్రక్రియను మానుకోవాలని మానవ హక్కుల సంఘం హైకోర్టుకు వెళ్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు తెలిపారు. ఈ అఖిలపక్ష కమిటీలో తెరాస కాంగ్రెస్ బీజేపీ నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాయకుల సౌలభ్యం కోసం మండలాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విశ్వసించాలి. ఇంకొక విషయం, మన మండలం అనేది ఎడపాయల దుర్గభవాని గర్భంలో ఉన్నాం. మనం మనలో మన గంగా నది, మన మాంజిరా నది యూ టేప్ లో యూ షేప్ లో మన మండలాన్ని మొత్తం ఆవరించింది. ఇటువంటి మండలాన్ని విభజించి వాళ్ళ సౌలభ్యం కోసం మండలాన్ని విభజిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండేది కాదు. మనం అందరం కలిసి కూడా ట్రిబ్యునల్కి పోదాము. ఒక కమిటీ అయ్యండి. డబ్బులంటే మీకు కుదవలేదు, ఎన్ని డబ్బులైనా చేద్దాం, ట్రిబ్యునల్ కేసు వేద్దాము, దీని నుంచి కొనదాకా మన తుదిదాకా మనం పోరాడదామని అందరికీ పేరు పేరు. అదే విధంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అధికార పార్టీలు కూడా రావాలి. అదే వాళ్ళనేది వాళ్ళు ఇవ్వలేరు. మనం ప్రజలు ఓటేసి గెలిపించినాము. మనం ఇస్తారు గుంజినప్పుడు అందరం ఒకటి కావాల్సింది. మనం తినే ఇస్తారు పక్క గుంజేస్తే మేము రాము మాకు పదవులు ఉన్న మీరు సాటసాటు చేస్తే మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి. మన మండలాన్ని మనం సాధించుకోవాలి. ఈ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏది లేదు. ఈ రోజే మనం ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం, ట్రిబ్యునల్ కు కమిటీ వేసి డబ్బులు ఏర్పాటు చేద్దాం, ట్రిబ్యునల్ లో కేసు వేద్దాము. ఇదొకటే కాదు, ఒకటి ఎన్నో కేసులు ఉన్నాయి ప్రభుత్వం మీద. మనం మనకు సౌలభ్యం లేనప్పుడు ప్రభుత్వంతో మనకేం చేసేది ఉన్నది? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదు. అందరు కూడా ఏక కంఠంతో పోరాడి మనం మండలం సాధించుకుందామని.